Namaskaram. eenews ki Paikuravapeta Pentakota Gramamlo Jilla Vyavasaya Abhivruddhi Salaha Board Chairman Chikkala Ramarao Janmadina Vedukalu Ghananga Nirvahinchaaru. MLA Golla Baburao Gudivada Amharad Cake Cut Chesi Chikkalaku Tilipincharu. MLA Matladutu Chikkala Ramarao Vivadarahitudani Party Abhivruddhi Prajala Shreyasu Koraku Kashtinche Vyakti ani Koniyadaru. Marinni Unnata Padavulu Alankarinchalani Akarshinchaaru. మన మంచి కోసం వచ్చింది ఈ ఎలక్షన్స్ అనేవి మన మంచి కోసం వచ్చాయి. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ పార్టీకి రైతంగా జరుగుతాయి. కాబట్టి మన ఓటర్స్ మన గౌరవ ముఖ్యమంత్రి ఒక నిజమైనటువంటి కారణ జన్ముడు. అనేక సంక్షేమ పథకాలు అన్ని సామాజిక వర్గాలకు ఈ రోజున మనం చేసుకున్నటువంటి అనేక గొప్ప కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గుండెల్లో దాగి ఉన్నాయి. మనం చేయవలసిన పని ఒకటే, మనం కాని మన పార్టీలో ఉన్నటువంటి రెండు గ్రూపులు ఒకే గ్రూప్ గా తయారవ్వాలి. ఎందుకంటే ఇది మంచి అవకాశం. ఎక్కడ కూడా గ్రూప్ అనే వాటికి కాపు ఇవ్వకుండా మన వంతు కూడా మనం ఈ రోజున సపోర్ట్ చేసుకుని వైఎస్ఆర్ పార్టీ జెండాని మనం ఎగరవేసినట్లయితే వచ్చే రోజుల్లో మన నియోజకవర్గానికి అత్యధిక ప్రాధాన్యత మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న టీవీలో చూస్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఒకే మాట చెప్తున్నారు, ఇది అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో ప్రతి ఒక్కరు కూడా నెగ్గి రావాలి. నెగ్గి రాలేకపోతే మాత్రం అందరం కూడా కష్టాల్లో పడతాం. ఎందుకంటే నేను అంటున్నాను, ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ చేసే కుట్రలు ఒకటి రెండు ఉండు, మళ్ళీ మనవాళ్ళతోనే ఏదో అనేక సారా పట్టించడం లేకపోతే ఇంకా ఏదైనా ఇంకేదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయించి మన పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వారు తీసుకొస్తారు. కాబట్టి పెద్దలారా, మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఇంకా మనకు కూడా రేపు 2 తారీఖు నుంచే నామినేషన్స్ ఉన్నాయి. 2, 3, 4 తారీఖుల్లో ఈ తారీఖుల్లో మీరందరూ కూడా సరైనటువంటి డీటెయిల్ అయినటువంటి అభ్యర్థుల్ని మీరు ప్రపోజ్ చేసి నామినేషన్స్ వేయించి రేపు వచ్చేటువంటి 13వ తారీఖున ఎలక్షన్ లో గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వాలని. అలాగే నేను ఇంకొక విషయం మాత్రం చెప్తున్నాను, రామారావు గారి విషయంలో విద్యావంతుడు, మంచి సేవకుడు, అందరికీ కావలసినటువంటి మనిషి, జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు వారిని ప్రేమించేటువంటి మనిషి. కాబట్టి నా సైడ్ నుంచి వారికి ఏ పదవి వచ్చినా ముందు వరుసలో నేనే సంతకం పెడతానని చెప్పి చక్కటి అవకాశం, ఇంత చక్కటి అవకాశం మరి నాకు కూడా కలిగినందుకు ఈ యొక్క ఈ రోజున రామారావు గారికి ఈ రోజున ఐశ్వర్య ఆయురోగ్యాలు, శాంతి సుఖ సౌభాగ్యాలు అన్ని కూడా వారికి కలగాలని. వారి కుటుంబం అంతా కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, కాబట్టి వారు ఇంకా అనేక పెద్ద పదవులు వారికి వహించాలని మీ తరఫున నా తరఫున అందరి తరఫున వేడుకుంటూ ఈ చక్కటి అవకాశం చూడాలి. పార్టీకి అవిరణమైనటువంటి ఎంతో శ్రమ, ఎంతో ఆయన యొక్క చాకచక్యం, ఎంతో మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పెద్దలు, జిల్లా వ్యవసాయ బోర్డు చైర్మన్ గారైనటువంటి చిక్కాల రామారావు గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈ సమావేశాన్ని చేసినటువంటి గౌరవ పెద్దలు, మంచి యువ నాయకులు, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ అమర్ గారు, అలాగే పెద్దలు మన రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి పెద్దలు శ్రీ బొగ్గేరు ప్రసాద్ గారు, అలాగే మన తంగేడు వంశీయులు మాజీ ఎమ్మెల్సీ గారైనటువంటి పెద్దలు శ్రీ సూరిబాబు గారు, అలాగే మన పాకిరాపేట టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు శ్రీ సాయిబాబు గారు, ఇంకా అనేక మంది మన జిల్లా నుంచి, మన నియోజకవర్గం నుంచి, అలాగే పాకిరాపేట మండలంలో అనేక గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలు, అలాగే ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా సోదరి మండలి పాత్రికేయులకి అందరికీ కూడా
నేను చిట్నాల రామారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందులారా ఈరోజు నేను నిజంగా ఉన్న విషయం చాలా ఓపెన్గా మాట్లాడాలి. 2019 ఎలక్షన్స్ ముందు చాలా మంది నా టికెట్ మీద ఎన్నో అనుమానాలు, ఎన్నో అభ్యంతరాలు ఆ రోజున పెట్టినప్పుడు ఇదే సమావేశంలో మన అనకాపల్లి శాసనసభ్యులు అయినటువంటి అమర్ గారు ఈ టికెట్ మీరందరూ అనుకున్నట్టు ఎవరికో వెళ్ళదు, బాబురావుకే వెళుతుంది, బాబురావు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలుస్తారని చెప్పి నిజంగా మన నియోజకవర్గంలో ఒక నైతిక బలాన్ని, ఒక ఆత్మస్థైర్యాన్ని ప్రజల్లోనూ నాలో కూడా నింపిన మాట నిజంగా వాస్తవం. ఆ రోజున మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, నేను కూడా ఎన్నో కష్టాలు పడ్డాను. ఆ రోజున నిజంగా రామారావు గారు చూపించినటువంటి చొరవ, రామారావు గారు చూపించినటువంటి ఆ నిజమైనటువంటి విశ్వాసం నేను కూడా నా గుండెల్లో ఎల్లప్పుడూ కూడా దాచుకున్నానని చెప్పి సభాపతి. నిజంగా ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఇది రామారావు గారి యొక్క జన్మదినం అయినా ఇది పాయకరావుపేట మండలానికి ఒక జన్మదినంలా కనపడుతుంది. ఇది ఒక మంచి ఒక పండగ వాతావరణంలో కనబడుతుంది. దీనికి కారణం వారు చేస్తున్నటువంటి అనేక సేవలు, అనేక మంది పిలిస్తే పలికేటువంటి విధానం. మరి అవసరమైతే ఒక గంటలో మరి వైజాగ్ రావటం, హాస్పిటల్లో ఎవరికైనా చిన్న మరి సహాయం కావాలంటే వెళ్ళటం, అవసరమైతే కాకినాడలో అవసరమైతే వారి సొంత డబ్బులు పెట్టుకుని వారు ఎంతో మందికి సహాయం చేసినటువంటి సంగతి కూడా నాకు వ్యక్తిగతంగా తెలుసు. నేను ఎందుకు ఈ యొక్క విషయం చెప్తున్నానంటే నాయకుడు అంటే ఈరోజు ఏదో పెద్ద పదవి వచ్చేసింది, నాకేముందిలో 5 ఏళ్ళు తర్వాత మనం ప్రజల దగ్గరికి వెళితే ప్రజలు మనల్ని దీవించేస్తారు అనుకుంటాం. ఈ రోజుల్లో మాత్రం అది భ్రమ. ఎప్పుడు కూడా నిత్యం, ఎప్పుడు కూడా ప్రజల్లో ప్రజల యొక్క కష్టాల కోసం ప్రజల బాధల్లో పాలు పంచుకునేటువంటి విధంగా ఈరోజు మన చిక్కాల రామారావు గారు ఉన్నారు. కాబట్టి ఈ రోజున 2,000-3,000 మంది జనం ఈరోజు ఒక బర్త్డేకి రావటం అంటే ఇది మామూలు విషయం కాదు. నేను అనుకుంటున్నాను మంత్రులు కూడా రారు, ఈరోజు మంత్రులు కూడా ఇంతమంది జనం రారు. ఈరోజున వారు చేస్తున్నటువంటి మరి నిజమైనటువంటి అమూల్యమైనటువంటి సేవా సౌభ్రతత్వంతో వారు ముందుకెళ్ళటమే దీనంతటితో కూడా కారణం. మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, మీరు నిజంగా 2019లో చూపించినటువంటి ఆ ఉత్సాహం అలాగే ప్రోత్సాహం మళ్ళీ ఈసారి మనందరికీ కూడా అగ్ని పరీక్ష వచ్చింది. ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి మనిషి నిరంకుశవాది, ఇంకా నేను అనకూడదు కానీ అలాంటి నిరంకుశవాది నిజంగా ఏ కాన్స్టిట్యూషనల్ వ్యవస్థలో అలాంటి వ్యక్తి ఉండకూడదని నేను వ్యక్తిగతంగా భావించుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక అధికారిగా పంచాయతీరాజ్ శాఖలోనే జాయింట్ కమిషనర్గా జిల్లాలో వీడియో జిల్లా పరిషత్గా సుమారు 14-15 ఏళ్ళు పనిచేసిన వ్యక్తిని. నిజంగా ఈ రోజున ఎంత కష్టకాలంలో మరి వారు మరి కేవలం చంద్రబాబు నాయుడికి సహాయం చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ముసుగు విరుగులా ఉన్నాడు. పేరు బయటకు మాత్రం మరి ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముసుగు తీస్తే మాత్రం ఆయన ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు పుట్టిన వారికి ఆయన వెనక కనపడుతుంది. నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను, ఆయన యొక్క ఆట కట్టించాలంటే ఆయన యొక్క అనేక దుష్ట చర్యలు మనం అడ్డుకోవాలంటే ఒకే ఒక మార్గం ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ లో అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ లో మనం అందరం కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ జెండా
ప్రతి పంచాయతీలో మీరు వెలిగేటట్టు కానీ జెండా మరి ఎగిరేటట్టు కానీ మీరు కష్టపడి మనమంతరం కూడా పాయకుర నియోజకవర్గం నుంచి మన 121